హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారుగా ఇవాల్టి టాపిక వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఎలా వెలిగించుకోవాలి అన్నది చూపిస్తాను. అంటే క్యాండిల్స్ లేకుండానే మనం నీళ్ళల్లో దీపాలని ఎలా పెట్టాలి అన్నది చూపిస్తాను. దానికి మనకు కావాల్సినవి ఫ్లవర్ విక్స్, అంటే పువ్వొత్తులు అంటాం కదా అవి, ఏదైనా ఒక ఆయిల్, మన దగ్గర అందుబాటులో ఉన్న కలర్స్ ఏవైనా సరే తీసుకొని వాటితో మనం ఈ కలర్ఫుల్ దీపాలని ఎలా పెట్టాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక ప్లాస్టిక్, అంటే డిస్పోజబుల్ గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ గ్లాస్ కాకుండా వేరేవి ఏమైనా యూజ్ చేయొచ్చా అంటే, మనము కొంచెం థిక్గా ఉండే పాలిథిన్ షీట్ ఏదైనా సరే తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను ఈ గ్లాస్ని కట్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా మనం దీపాలు దేంట్లో అయితే పెట్టాలనుకుంటామో, అంటే ఏ గ్లాస్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ గ్లాస్కి మనకి పైన వచ్చేటట్టుగా సైజ్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ఎగ్జాక్ట్లీ అలాంటి షేప్ ఏమి అవసరం లేదు, మనం అందులో జస్ట్ ఇన్సర్ట్ చేసేటట్టుగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను వన్ సైడ్ గ్లాస్ షీట్ తీసుకొని దాంతో 4 పీసెస్ చేస్తాను. కాకపోతే గ్లాస్ షేప్ అన్నది మనకి రౌండ్గా ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. స్క్వేర్ కట్ చేసిన తర్వాత కొంచెం షేప్ అన్నది రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం నేను అంటే కలర్స్ ఇందాక చూపించాను కదా, అవి ఇంట్లో ఉంటే యూజ్ చేస్తున్నాను, లేదంటే పసుపు కుంకుమ అలాంటి వాటితో కూడా మనం ఈ కలర్ అన్నది చేసుకోవచ్చు అన్నమాట గ్లాస్లలో. ఇక్కడ నేను ఫస్ట్ గ్రీన్ కలర్ కొంచెం ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను. ఈ కలర్స్ లేకపోయినా మన దగ్గర ఉండే ఫుడ్ కలర్స్ ఏమైనా ఉంటే కూడా వాటితో కూడా మనం ఇలా తయారు చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను చాలా చిన్న గ్లాసులు యూజ్ చేస్తున్నాను, షార్ట్స్ గ్లాసెస్ అంటారు కదా ఆ గ్లాసులతో చేస్తున్నాను. సో తక్కువ పడుతుంది. సో అన్ని గ్లాసుల్లో మనకు నచ్చిన కలర్స్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. అప్పుడు మనకి గ్లాస్ అన్నది ఫుల్ కలర్ఫుల్ వాటర్తో నిండిపోతుంది. ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా నింపుకోవాలి అన్నింటిలో. ఇలా కలుపుకుంటే అడుగున ఏమైనా మనకి కలర్ ఉంటే కూడా అంతా ఈవెన్గా కలిసిపోతుంది. సో అన్నింట్లో అలా నింపుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న షీట్ ఏదైతే ఉందో ఆ షీట్ని వాటర్లో మునిగేటట్టుగా పెట్టేసేయాలి. మునగకుండా పైనే తేలితే కనుక మనం దీపం వెలిగించిన తర్వాత అది బర్న్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్లో డిప్ చేయాలి. ఇలా అన్నింట్లో ఇలానే పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే మనం ఇదే ప్రాసెస్ టేబుల్ పైన డెకరేట్ చేసుకోవడానికి ట్రేలో కూడా చేయొచ్చు అన్నమాట. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ మీతో షేర్ చేస్తాను. మీరు ఒకవేళ నా ఛానల్కి కొత్తగా వచ్చింటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ ఇంకా ఎన్నో నేను మీతో షేర్ చేస్తాను. అలా షీట్స్ అన్నీ అందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఈ కాటన్ విక్స్ ఏవైతే ఉన్నాయో ఒత్తులు, ఆ ఒత్తుల్ని ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట. ఈ విక్స్ ఎలా తయారు చేయాలి అన్నది కూడా ఆ వీడియో ఉంది నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ అనే కాదు, మనకి ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. అంటే మనం దేవుడి దీపానికి ఏది పెడతామో అది కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో మనకి దీపాలు ఎక్కువసేపు ఉండాలి అంటే కనుక కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. అంటే మనం వేసే ఆయిల్ని బట్టి దీపాలు అన్నది ఉంటాయన్నమాట, ఎక్కువసేపా తక్కువసేపు అన్నది. సో ఇలా విక్ అంతా మునిగేటట్టుగా ఆయిల్ దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నింటిని ఒక్కొక్కటిగా వెలిగించుకుంటే మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒకవేళ మనం అంటే లైట్ ఆఫ్ చేసి చూస్తే కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. సో ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను వెలిగిస్తున్నా, చూడండి. చూసారుగా ఇంతే మనం నీళ్ళల్లో దీపాలని
ఎలా పెట్టాలి అన్న వీడియో ఇంతే అన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బై బై.